రమప్రభ చెప్పిన సంచలన నిజం. మహానటి సావిత్రి జీవిత కథ ఒక సంచలనం. ఆమె జీవితంలో ప్రతి ఒక్కటి సంచలనమే. జెమిని గణేశంతో వివాహం తర్వాత ఆమె జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి కూడా. ఆమె మద్యానికి బానిస కావడం, జెమిని సావిత్రికి దూరం కావడం వంటివి ఆమె జీవితాన్ని మరింత కృంగదీశాయని చెప్పవచ్చు. అయితే కొన్ని పరిణామాల వలన సావిత్రి జీవితంలో జెమిని ఒక విలన్ గా మారిపోయారు. దీనితో ఆమెకు మద్యం అలవాటు చేసింది ఆయనే అని ఇటీవల వచ్చిన సినిమాలో కూడా చూపించారు. దీనిపై అలనాటి మహానటి రమప్రభ మాట్లాడుతూ కీలక విషయం వెల్లడించారు. సినిమాలో చూపించినట్లుగా సావిత్రికి తాగుడును అలవాటు చేసింది జెమిని గణేశన్ కానే కాదు, సావిత్రిలో ఎంతో మొండితనం ఉండేది. అయినా సావిత్రి ఆసుపత్రిలో చేరినప్పటి నుండి చివరి క్షణాల్లో చనిపోయే వరకు ఆమెను ప్రేమించిన ఒకే ఒక వ్యక్తి జెమిని గణేశన్. హాస్పిటల్లో సావిత్రి దగ్గరే కూర్చొని ఆయన చాలా బాధపడేవారు. దగ్గర నుంచి చూసిన దాన్ని నేను. జెమిని గణేశన్ మొదటి భార్య సావిత్రిని ఎంతో బాగా చూసుకునేది. అంతే సఖ్యతగా ఆమెతో సావిత్రి ఉండేది. జెమిని గణేశన్ పిల్లలంతా కూడా చాలా సఖ్యతగా ఉండేవారు. సినిమాలు తీయడం వలనే సావిత్రి ఎక్కువగా నష్టపోయింది. వద్దని జెమిని గణేశన్ ఎంత చెప్పినా ఆమె వినిపించుకోలేదు. నేను ఆ సమయంలో సావిత్రి దగ్గరే ఉండటం వలన నాకు నిజాలు తెలుసు అని రమప్రభ వెల్లడించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.